నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సీజన్ ఏదైనా సరే ఆపాద సమస్తం అందంగా మెరిసిపోవాలి. ఇది ప్రతి అమ్మాయికి ఉండే కోరిక. కానీ చలికాలంలో చర్మ కేశ సంబంధిత సమస్యలు తలెత్తడం కూడా మామూలే. కేశాలు పొడిబారిపోవడం, నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లడం, ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చలికాలంలో ఉండే చలిగాలుల ప్రభావం మాత్రమే కాకుండా వాతావరణంలో ఉండే తేమ, పొగమంచు వంటి వాటి వల్ల కూడా కురులు పొడిబారినట్లుగా కనిపిస్తాయి. ఇక సహజ సిద్ధంగానే పొడితత్వం ఉండే కురులు ఉన్నవారు ఈ సమయంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే శీతాకాలంలో కేశ సంరక్షణ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేశాలకు పలు హెయిర్ ప్యాక్స్ ద్వారా తేమను అందిస్తూనే అది అధిక సమయం నిలిచి ఉండేలాగా చూసుకోవాలి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్, వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ కొన్ని చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం తీసుకుంటే మనం ఓవరాల్ అన్ని టసర్ సిల్క్లోని క్లాత్స్లోని కుర్తీస్ చూస్తున్నామండి. సో బ్యూటిఫుల్గా మనకి మంచి ఆనంద్ కలర్లో మనకి ఓవరాల్ కుర్తీ అయితే తీసుకున్నారు. చాలా అందంగా ప్యూర్ టసర్ సిల్క్తో మనకి ఓవరాల్ కుర్తీ అంతా డిజైన్ చేశారు. మనకి ఏంటంటే ఒక కాలర్ నెక్ మోడల్లో మనకి ఇది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక మనకి సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కాలర్ నెక్ మోడల్లో ఇది తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆ నెక్ మోడల్లోనే కొంచెం మనకి ఏంటంటే ఒక యాంటిక్ పీస్లోగా యాంటిక్లోనే మనకి పూసల డిజైన్ అనేది ఒక 3 ఇవ్వడం జరిగింది. కొంచెం మనకి ఏంటంటే ఓవరాల్ ఈ కలర్కి యాంటిక్ లుక్ చాలా సూట్ అవుతుంది. అండ్ కింద మనం ఏది తీసుకున్నట్టయితే కనుక చాలా సింపుల్గా ఉందండి కుర్తీ. మనకి ఏంటంటే కొంచెం ఎథ్నిక్ వేర్లోకి కుర్తీ వస్తుంది. డిజైన్స్ కూడా మనకి ఏంటంటే వైట్ కలర్తోనే ఒక సర్కిల్ డిజైన్స్ అని ఒక అన్ఈవెన్ డిజైన్స్ అనేవి మనకి ఒక బ్లాక్ డిజైన్స్లో లాగా ఓవరాల్ మనకి ఇక్కడ ఈ నెక్ కొంచెం బిలో పార్ట్ నుంచి ఓవరాల్ మనకి ఎండ్ ఆఫ్ ద కుర్తీ వరకు మనకి అట్లానే మనకి డిజైన్ చేస్తూ ఇచ్చారు. అండ్ కుర్తీలో మనం హ్యాండ్స్ చూసినట్టయితే కనుక సో ఓవరాల్ కుర్తీలో కింద మనకి ఏదైతే అట్లాంటి అన్ఈవెన్ డిజైన్స్ ఇచ్చారు అది మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి. దాని మీద కూడా మనకి ఒక అన్ఈవెన్ లైన్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ కుర్తీ అయితే ఇలా ఉంది. మనం వెనుక పార్ట్ చూసినట్టయితే కనుక ఓవరాల్ ప్లెయిన్లో తీసుకున్నాం. సో మనకి ఇదంతా ప్యూర్ టసర్ సిల్క్లో తీసుకున్నారు. సింపుల్గా ఎథనిక్ వేర్ కావాలనుకుంటే ఇలాంటి కుర్తీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మనకి ఏంటంటే మంచి బ్లూ కలర్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ఇలాంటివి మరికొన్ని టసర్ సిల్క్లోనే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ చూస్తున్నాము. సో ఇదైతే మనకి మంచి ఆనియన్ పింక్ కలర్లో మనకి కుర్తీ తీసుకున్నారు. చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా డీసెంట్ లుక్లో ఉంది. సో మనకి ఇది ఆఫీస్ వేర్కి అలా వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనం దీన్ని చూసినట్టయితే కనుక ఓవరాల్ మనకి ప్లెయిన్ కుర్తీనే తీసుకున్నారండి. టాప్ టు బాటమ్ ప్లెయిన్ ఆనియన్ కలర్ తీసుకుంటూనే నెక్ పార్ట్ వచ్చేటప్పటికి ఎంత ప్లెయిన్ తీసుకున్నా కూడా ఆనియన్ పింక్ కలర్కి వైట్ కలర్ అనేది మనకి నెక్ పార్ట్లో ఒక డిజైన్ అనేది ఇచ్చారండి. థ్రెడ్ వర్క్తో ఒక మంచి డిజైన్ గ్రాండ్ లుక్లో ఉన్న డిజైన్ అనేది మనకి ఫ్లవర్ క్రీపర్ ఇట్లా వేవి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇందులో మనం హ్యాండ్స్ చూసినట్టయితే కనుక ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి. ఫుల్ స్లీవ్స్లో కూడా మనకి ఒక చిన్న డిజైన్ వచ్చిందండి. ఏదైతే మనకి నెక్ పార్ట్లో మనం చూపించామో సేమ్ అదే డిజైన్ కొంచెం సింపుల్గా ఇచ్చారండి. ఓవరాల్ మనకి రౌండ్లో ఇవ్వలేదు, జస్ట్ ఒక చిన్న పార్ట్లా ఇచ్చారంతే. ఓవరాల్ కుర్తీ అయితే ఇలా ఉంటుందండి. బ్యాగ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చిందండి. దీని మీద వైట్ లెగింగ్ అలా వేసుకుని కనుక మనం కుర్తీని వేసుకుంటే కనుక చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది. సో మనకి ఎథ్నిక్ వేర్లో సింపుల్గా చాలా సింపుల్గా కావాలి అనుకునే వారికి ఏంటంటే ఇలాంటి కుర్తీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలాంటివి మరికొన్ని చూద్దాం. సో మనం కుర్తీస్లోనే డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నామండి. టసర్ సిల్క్లోనే మనం కుర్తీస్ అన్ని చూస్తున్నాము. ఇది కూడా ప్యూర్ టసర్ సిల్క్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ కుర్తీ లుక్ అయితే మాత్రం మంచి మనకి రాయల్ బ్లూ కలర్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో మనం ఏంటంటే చిన్న చిన్న కిటీ పార్టీస్కి కానీ ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఇలాంటి కుర్తీస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ కుర్తీని చూస్తుంటే అంటే కనుక మనకి నెక్ పార్ట్ అనేది చాలా హైలైట్ చేస్తూ చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఎందుకంటే ఓవరాల్ కుర్తీ అంతా ప్లెయిన్గా తీసుకున్నారండి, ప్లెయిన్ బ్లూలో తీసుకున్నారు. బట్ ప్లెయిన్లో తీసుకున్నా కూడా నెక్ పార్ట్ అనేది మనకి చాలా హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఒక రౌండ్ షేప్లో ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం బ్లూకి కొంచెం లైట్ కలర్స్తో హైలైట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ మన నెక్ పార్ట్లో దీనికి హెవీ డిజైన్ అనేది ఇచ్చారండి. బ్లూలోనే డిఫరెంట్ షేడ్స్ యూస్ చేస్తూ వైట్ని మిక్స్ చేస్తూ మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ అనేది ఒక హెవీ డిజైన్ లాగా మనకి కొంచెం రిచ్ లుక్లో ఉండేలాగా ఇచ్చారు. అండ్
మనం కుర్తీలో హ్యాండ్స్ చూసినట్టయితే కనుక, సో ఓవరాల్ హ్యాండ్స్ చూసినట్టయితే కనుక ఒక ఫుల్ స్లీవ్స్ అనేది ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్స్ ఎడ్జ్లో ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా మనకి కొంచెం సేమ్ మనకి ఇక్కడ నెక్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే మనకి ఇక్కడ కూడా రిపీట్ చేస్తూ ఇచ్చారు. కొద్ది బ్యాక్ సైడ్ చూసినట్టయితే సో యాజ్ ఇట్ ఈస్ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. సో మనకి ఇది లెగ్గింగ్ మీద కానీ ప్లాజోస్ మీద కానీ ఇలా మనం దేని మీద వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలాంటివి మరికొని చూద్దాం. సో మనమైతే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే ఫెస్టివల్ కలర్స్ అంటాం కదా, ఆరెంజ్ కానీ ఎల్లో కానీ. సో మనం మంచి ఆరెంజ్ కలర్ ఫెస్టివల్ కలర్లో మనం ఈ కుర్తీ చూస్తున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ప్యూర్ తసర్ సిల్క్లో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇదంతా ఓవరాల్ మనకి కుర్తీ అంతా టాప్ టు బాటమ్ మనకి ప్లెయిన్లో తీసుకున్నా కూడా నెక్ పార్ట్ అనేది సూపర్గా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో నెక్ పార్ట్లో మనకి ఏంటంటే సో ఇక్కడ వచ్చేటప్పటికి ఓవరాల్ మనకి సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ డిజైన్ అనేది తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి ఒక బటన్ అనేది హైలైట్ చేస్తూ మధ్యలో నెక్ పార్ట్ ఇచ్చారు. అండ్ దానికి సరౌండింగ్స్లో మనకి ఏంటంటే ఇది ఈ డిజైన్ మనకి చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కుర్తీలో. మనకి డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ చూస్ చేసి మనకి ఫ్లవర్ క్రీపర్ అట్లా లీఫ్ డిజైన్ అనేది ఓవరాల్ మనకి బేస్ కింద మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా హైలైట్ అవుతుంది. సో ఫెస్టివల్ వేర్ అని చెప్పాము కాబట్టి ఫెస్టివల్ కలర్స్ కాబట్టి ఫెస్టివల్స్కి వాటికి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం దీనిలో హ్యాండ్స్ చూసినట్టయితే కనుక సో ఫుల్ స్లీవ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫుల్ స్లీవ్స్లో కూడా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెక్ పార్ట్లో మనం ఏదైతే మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది చూసామో అది మనకి రిపీట్ చేస్తూ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంది. సో మనకి ఎవ్రీ కలర్ యూస్ చేసి మనకి ఇచ్చారు. సో ఫెస్టివల్స్కి ఇలాంటి కుర్తీస్ మనం ప్రిఫర్ చేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి. సో ఇలాంటివి మరికొని చూద్దాం. సో టసర్ సిల్క్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ చూస్తున్నామండి. సో దాంట్లో మనకి బాటిక్ పెయింటింగ్ వచ్చిన కుర్తీ అయితే చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంది. అంటే మనకి రెగ్యులర్ కుర్తీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఆ పెయింటింగ్ అనేది బాటిక్ పెయింటింగ్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇచ్చారు. ఓవరాల్ మనకి క్రీమ్ కలర్ బేస్ మీద కుర్తీ అనేది తీసుకున్నారండి. సో మంచి మల్టీ డిజైన్స్ అనేది కుర్తీలో కనిపిస్తున్నాయి. ఫస్ట్ టాప్లో చూసుకున్నట్టయితే కనుక మనకి వీ అంటే లైక్ కాలర్ నెక్ అనేది మనకి రావడంతో పాటు మిడిల్లో మనకి బటన్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చినాయి. ఒక లాంగ్ స్ట్రిప్పే మనకి ఇచ్చారు బటన్స్తో పాటు. అండ్ ఇక్కడ మనకి ఆ పెయింటింగ్ అనేది మల్టీ స్టేజెస్లో ఇచ్చారు. సో దాని మీద బేస్లో మనకి క్రీమ్ కలర్ తీసుకుంటూ దానికి మనకి ఏంటంటే ఒక వేవ్ స్టైల్లో బ్లూ అండ్ ఎల్లోనే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒక పార్ట్ వరకు మిడ్ నుంచి అంటే మనకి ఆఫ్టర్ నెక్ నుంచి కొంచెం కింద నుంచి చూస్తే ఇక్కడ నుంచి మనకి నీస్ పార్ట్ వరకు ఒక డిఫరెంట్ వెరైటీ తీసుకున్నారండి. దాని మీద ఏంటంటే బాల్స్ డిజైన్. సో పెయింటింగ్ అని చెప్పి బాతిక్ పెయింటింగ్లోనే మనకి ఆ పెయింటింగ్ స్టైల్ మనకు అనిపించేలాగా డిఫరెంట్ కలర్స్తో గ్రీన్ ఎల్లో ఇంక రెడ్తో మనకి ఒక నీ పార్ట్ వరకు తీసుకున్నారు. మనకి బిలో నీ చూసినట్టయితే కనుక నీ తర్వాత పార్ట్ చూసినట్టయితే కనుక మనకి చాలా బ్యూటిఫుల్గా మనకి కుర్తీ అనేది తీసుకున్నారండి. సో మనకి అక్కడ వచ్చేటప్పటికి ఒక సీ స్టైల్ తీసుకున్నారు, వేవీ స్టైల్ తీసుకున్నారు. పెయింటింగ్లోనే సీ వేవీ స్టైల్ తీసుకున్నారు. ఒక బర్డ్ డిజైన్, బోట్ డిజైన్, బర్డ్ డిజైన్ అట్లా డిఫరెంట్గా ఒక సీ లుక్ వచ్చేలాగా మనకి కుర్తీ అనేది తీసుకోవడం జరిగింది బ్లూ కలర్ బేస్ మీద. సో చూసారు కదా ఆఫీస్ వేర్ అండ్ ఫెస్టివల్ వేర్ కుర్తీస్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.